నటిస్తారు, మనతో కలిసి ఉంటారు. వాళ్ళే అవినాష్ రెడ్డి, వాళ్ళే జగన్ రెడ్డి కుటుంబం. ఇవాళ చెల్లి అడిగే ప్రశ్నలు నీ దగ్గర సమాధానం ఉందా? హో కెళ్ళడు బాబాయ్, జనం హోరెత్తుతా చెప్తా ఉన్నారు. హో కెళ్ళడు బాబాయ్ అంటే జగన్ 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 అంటా ఉన్నారు. ఏం సమాధానం చెప్తావు? అంతకుండు పట్టుకోమంటే కాపాడతావా? నీ ఎంపీ అవినాష్ రెడ్డి నువ్వు కాపాడుతున్నావా లేదా? సుప్రీంకోర్టులో ఎప్పుడు బెయిల్ విచారణకు వచ్చినా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది. విచారణ పేరుతో సాగుతో నువ్వు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా సుప్రీంకోర్టులో ఎప్పుడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, కేసు విచారణ జరిగినా బెయిల్ రద్దవుతుంది. ఎంపీ అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో జగన్ రెడ్డి కుటుంబం పేర్లు వస్తాయి. చాలా క్లియర్గా సిబిఐ నోటీసులు జగన్ రెడ్డి కుటుంబానికి వచ్చాయి. బయట పెట్టడు, బయట పడవు, బయటకు రావు. ఇదన్నిటి కూడా ప్రజాకోర్టే నీకు శిక్ష ఇవ్వాలి. ఆ ప్రజాకోర్టే 2024 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం, 2024 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగినా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 500 కోట్లతో ఋషికొండని బోడిగుండు చేసి కొద్ది రోజుల్లో వైజాగ్లో క్యాంప్ ఆఫీస్ పేరిట జగన్ రెడ్డి కుటుంబం ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళబోతా ఉంది. సింగపూర్ విమానం విజయవాడ నుంచి వెళ్ళే విమానాన్ని వైజాగ్ మార్చారు. ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ నుంచి సింగపూర్ విమానంలో లండన్ జగన్ రెడ్డి కుటుంబం పారిపోబోతా ఉంది. ఎవరైతే వైకాపా అభ్యర్థులుగా నుంచోబోతా ఉన్నారో అందరికీ తెలియజెప్తా ఉన్నా, మీ దగ్గర 25 కోట్లు 50 కోట్లు 100 కోట్లు డిపాజిట్ చేయించుకొని ఆ డబ్బంతా కూడా ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో, లండన్ పరిసర ప్రాంతాల్లో ఐలాండ్స్ భూములు కొన్నాడు, ఐలాండ్స్ దీవులు కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ఆస్తులు తాకట్టు పెట్టి లూటీ చేసి 100,00,000,000,000 ఆస్తులు ఇంగ్లాండ్ తరలించేశాడు, లండన్ తరలించేశాడు. ఎప్పుడు ఎన్నికలు పూర్తయితే అప్పుడు తుర్రో తుర్రో జగన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నాడు. అందుకనే అంతకుణ్ణి కాపాడలేదు, అంతకుణ్ణి కాపాడుతున్నాడు. చెల్లి సునీతమ్మ చాలా గొప్ప డాక్టర్, అపోలోలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతూ ఉంది. దేశం గర్వపడే డాక్టర్లో డాక్టర్ సునీతమ్మ కూడా ఒకటి. అటువంటి డాక్టరమ్మ కన్నీళ్లు పెట్టుకొని తండ్రిని చంపిన అంతకుల్ని బయటపెట్టమని గొంతెత్తి ఢిల్లీలో ప్రశ్నిస్తూ ఉంది, హైదరాబాద్లో ప్రశ్నిస్తూ ఉంది, పులివెందుల్లో ప్రశ్నిస్తూ ఉంది, కడపలో ప్రశ్నిస్తూ ఉంది,
హోకెళ్ళడు బాబాయ్, హోకెళ్ళడు బాబాయ్, హోకెళ్ళడు బాబాయ్. అబ్బాయి జగన్ రెడ్డి నోరు తెరవాలి, పరదాలు తెంపుకొని తాడేపల్లి కొంపలోంచి బయటికి రావాలి. ఇవాళ చెల్లి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. నిన్న దాచేపల్లి సభలో లక్షల మంది ప్రజలు పల్నాడులో నీ ప్రభుత్వం చేసిన హత్యలకి, నీ ప్రభుత్వం చేయించిన హత్యలకి, నీ వైసీపీ నాయకులు చేసిన హత్యలకి కదం తొక్కి నిన్న దాచేపల్లి సభ లక్షల మంది కదం తొక్కి ప్రశ్నించారు హోకిలిడు బాబాయ్ అని. కాబట్టి జరగబోయేది భావి తరాల కోసం ధర్మయుద్ధం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఈ ధర్మయుద్ధానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 10 తలల రావణాసురుడు, ఈ 10 తలల రావణాసురుడు, ఈ 10 తలల రావణాసురుడు జగన్ రెడ్డిని, ఈ నరకాసురుణ్ణి, ఈ 10 తలల రావణాసురుణ్ణి, ఈ ఇసుకాసురుణ్ణి, ఈ జగన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత 5 కోట్ల ఆంధ్ర ప్రజల మీద ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 160 అడుగుల గొయ్యి తోవి, ఆ గొయ్యిలో, ఆ 160 సీట్లతో, ఆ 160 అడుగుల గొయ్యిలో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలి. తరిమి 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 బంగాళాఖాతంలో తరిమి కొట్టాలని రాష్ట్ర ప్రజలకి పిలుపునిస్తూ, తాకట్టు పెట్టిన సచివాలయం గురించి, బాబాయ్ హత్య కేసులో ముద్దాయిలు గురించి, ఇప్పుడైనా జగన్ రెడ్డి ఇంకా 10 రోజులే నీ బాగోతం, ఇంకా 10 రోజులే నీ పోలీసుల్ని మాటింటారు, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే పోలీస్ వెంకటసాంగ్ కూడా నీ మాట వినడు, పోలీస్ వెంకటసాంగ్ కూడా నీకు సెల్యూట్ కొట్టడు, పోలీస్ వెంకటసాంగ్ కూడా లాఠీ ఎత్తుతాడు. నీ తాడేపల్లి ప్యాలెస్ అమరావతి ప్రాంత రైతు ప్రజల కన్నీళ్లతో